వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎలాటి న్యూస్. ప్రసన్న, ముందుగా లైన్ చూద్దాం. నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ విద్యా అవకాశాల్లో సమాన వాటా దక్కుతోంది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డంపింగ్ యార్డును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్. సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమంలా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రొఫెసర్ రాజేష్ శర్మ. పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింట మొక్కలు పంపిణీ చేసిన ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ ప్రభలత. ఏడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మహిళా గ్రూప్ సభ్యులకు మొక్కలు అందజేసిన మల్లారెడ్డిపేట సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి. ముస్తాబాద్ తెల్లుమద్ది క్రాస్ రోడ్ నుండి వెంకటయ్య కుంట వరకు పల్లె ప్రగతి కార్యక్రమంలో మొక్కలను ఎంపీడీఓ రమాదేవి, గ్రామ సర్పంచ్ గాంట్ల సుమతి ఆధ్వర్యంలో పంచాయతీ పాలకవర్గం అధికారులు కలిసి ఏడవ విడత హరితహారంలో మొక్కలు నాటారు. నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా ముస్తాబాద్ మండలము మొత్తంలో 250,000 మొక్కలు నాటాలని ప్రణాళికను సిద్ధం చేశామని, ప్రస్తుతం 13,500 మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయని ఎంపీడీఓ రమాదేవి అన్నారు. హరితహారంలో భాగంగా రహదారి వెంబడి రెండు వరుసలు మొక్కలు నాటడం జరిగిందని, ముస్తాబాద్ గ్రామ ప్రజలు తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని, మండలంలో ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా, ఎంపీఓ వెంకటేశ్వర్, ఏపీఓ ఆనంద్, ఈఓ బాలకృష్ణ, ఎంపీటీసీ కంచం మంజులా నర్సింహులు, వార్డు సభ్యులు గండవేణి సతీష్, ఈఓ బాలకృష్ణ, వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మన రహదారుల వెంబడి రెండు మొక్కలు ప్రారంభించిన దయచేసి ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా తమ వంతుగా ప్రతి మొక్కను కాపాడుకొని రక్షించుకొని వాటిని వాళ్ళ ఆరోగ్యానికి తర్వాత వాళ్ళ ఆహ్లాదమైన వాతావరణాన్ని పెంపొందించుకుంటారని కోరుకుంటున్నాను. అంటే ప్రజలు బాలకిషన్ చెట్లను కాపాడే ఉద్దేశంతో ఉండాలి. ఎందుకంటే మేము పెట్టి వెళ్ళిపోతాము, వాళ్ళు మేకలు కానీ గొర్రెలు కానీ కొట్టుకుపోయేటోళ్ళు చెట్లు మేయకుండా చూసుకుంటా, రైతులు కూడా ఇక్కడ నుండి అక్కడ నుండి వెళ్ళేటోళ్ళు కూడా చెట్లను కాపాడితే మంచి చెట్లు వాతావరణం మంచిగా ఉంటుందని ఉద్దేశంతో మన గవర్నమెంట్ పెట్టింది కాబట్టి మనం కూడా చెట్లను కాపాడాలి. పర్యవేక్షణ మంచిగా ఉంటుంది, ఆహ్లాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది చెట్లు ఉంటే, ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది, వాతావరణం అన్నిటికీ మంచిగా ఉంటుంది. కాబట్టి చెట్లను కంపల్సరీ ప్రతి ఒక్క మనిషి మన ఇంటి దగ్గర చెట్టు ఎట్లుందో రోడ్ల సైడ్లో అట్లనే చెట్లు కాపాడాలని ఈ ఉద్దేశం ఈ సందర్భంగా తెలుసుకుంటా మరి మరి అందరికీ ధన్యవాదాలు. బీటెక్ పాలిటెక్నిక్ డిప్లొమాకి సంబంధించి విజయ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేయాలని నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబుట్ట వేణురాజ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల విద్యార్థులకు తరగతులు నిర్వహించలేదని, దీనివల్ల చాలామంది విద్యార్థులు పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాలేకపోయారని, ఇప్పుడు జేఎన్టీయు వారు ఎస్బీటీఈటీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉన్నట్టు నుండి పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడంలో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వేణురాజ్ అన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా బీటెక్ విద్యార్థులకు సంబంధించి నిర్వహించే పరీక్షల నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శులు భాను, వేదిమిత్ర, అజ్జు, మణికేతన్, వర్ధన్, కార్తీక్, విశాల్, ప్రణీత్, ఆకాష్ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అది చాలే అది చాలే.
अरे मुद्दा मुद्दा उड़ा है वी वांट जस्टिस जस्टिस లాక్డౌన్ సమయంలో ప్రమాదాన్ని లెక్క చేయకుండా కరోనా బారిన పడ్డ రోగులను ఆసుపత్రికి చేర్చడంలో నిస్వార్థ సేవలు అందించిన 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముస్తాబాద్ మాజీ ఉప సర్పంచ్ సామాజిక కార్యకర్త కొండా శ్రీనివాస్ గౌడ్ వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. సామాజిక కార్యకర్త కొండా శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర వస్తువులతో పాటు వంట సామాగ్రిని పోతుకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సంజీవ్ రెడ్డి పర్యవేక్షణలో 108 సిబ్బందికి 15,000 రూపాయల విలువ గల వంట పాత్రలు వస్తు సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కొండా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందజేసిన 108 సిబ్బందికి తనవంతు సహాయం అందజేయాలనే ఉద్దేశంతో వారు అడిగిన వెంటనే నేను సమకూర్చడం సంతోషంగా ఉంది అన్నారు. అనంతరం 108 సిబ్బంది మాట్లాడుతూ ఆపత్కాలంలో మేము చేసిన సేవలను గుర్తించి మాకు అందజేసిన సహాయం అందజేసిన కొండా శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మహేష్, కపిల్, సంజీవరెడ్డి, వేణుమాధవ్, 108 సిబ్బంది కిషన్, వెంకటేష్, టెక్నీషియన్స్ మహేష్, ప్రశాంత్ తదితరులు పరుగులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రంలో మరి నిత్యం ప్రజల కోసమే శ్రమిస్తూ మరి ఇంత కరోనా టైంలో కూడా మరి అన్ని గ్రామాలలో ఎక్కడ ఆపత్తి సమయం జరిగిన ఏది అయినా 108 అంటేనే ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మరి అత్యంతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మరి వారికి నావంతుగా భోజన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోని రోజు డ్యూటీలో కొంచెం ఇబ్బంది అవుతుందంటే నేను గత కరోనా టైంలో ఒకటి మాకు కొంచెం అందుబాటులో ఉంటే ఇంకా మేము ఎన్ని 24 అవర్స్ కాదు ఇంకా 2 గంటలు ఎక్కువైనా మేము ఇక్కడనే ఉండి చేయగలుగుతామన్నా అని చెప్పడంతో నా వంతుగా నేను అదే వాళ్ళు చెప్పడమే ఎక్కువ అని దాన్ని భావించి దాన్ని తక్షణమే ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈరోజు వాళ్ళకి అప్పయ చెప్పడం జరుగుతుంది. సహృదయంతో మన 108 సిబ్బంది వాళ్ళకి, డ్రైవర్లకి, టెక్నీషియన్లకి వాళ్ళు ఇంటి నుంచి రోజు ఎక్కడికెళ్ళి వస్తుంటారు. ఒక్కొక్కరు అయితే కరీంనగర్ కూడా వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు టిఫిన్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి టైం ఉండదు సరిగా అప్పుడప్పుడు తినడానికి. సో ఇక్కడ వాళ్ళకు వంట సామాగ్రి అనేది ఇక్కడే కొనిస్తే అప్పుడు టైం దొరికినప్పుడు వేడి వేడి అక్కడ ఫ్రెష్గా వండుకొని తినడానికి ఛాన్సెస్ ఉంటుంటాయి కాబట్టి తన దయాగుణంతో మన సిలిండరు, ఈ వంట సామాగ్రి ఇవన్నీ కొనిస్తుందుకు నా హాస్పిటల్ తరఫున, మా సిబ్బంది తరఫున, మా 108 స్టాఫ్ అందరి తరఫున చాలా మంచి కృతజ్ఞతలు. బీడీ కార్మికులకు జీవనభృతి వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ బీడీ అండ్ సింగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు అందరికీ జీవనభృతి ఇస్తామని ఎన్నికల సమయంలో నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పడం జరిగిందని, కానీ ఎన్నికలు అయిపోయి గద్దెనెక్కిన తర్వాత బీడీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని, అదేవిధంగా బీడీ కార్మికులకు ఇస్తానన్న పెన్షన్ విషయం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన దాఖలాలు లేవని, అందువల్ల ఈ నెల 4వ తేదీన సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సందర్భంగా బీడీ కార్మికులకు జీవనభృతి ఇస్తామని ప్రకటన చేసి సిరిసిల్లకు రావాలని డిమాండ్ చేశారు. లేని ఎడల సిరిసిల్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఖచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదే సందర్భంలో బహిరంగ సభకు వెళ్లే కార్మికులు అందరూ పెన్షన్ల విషయం కొరకై కేసీఆర్ గారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బేజుంగం సురేష్, దాసరి రూప తదితరులు పాల్గొన్నారు. మరి సిరిసిల్లకు ఏదైతే 4 తారీఖు నాడు మీరు వస్తున్నారో వచ్చే కంటే ముందే మీరు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీడీ పరిశ్రమ లోపల పనిచేస్తున్నట్టు వారందరికీ కూడా జీవనభృతి పెన్షన్ ఇస్తున్నట్టు ప్రకటన చేసే రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఏదైతే ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నారో ఆ బహిరంగ సభ లోపల ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం ప్రసంగానికి కూడా అడ్డు తగలడం అనేటువంటిది జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ
మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరున్నటువంటి బీడీ కార్మికులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బహిరంగ సభకు వెళ్తారో మీరు పోయినటువంటి ఆ సందర్భం లోపల మరి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలి అనేటువంటి నినాదాలు హోరెత్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీడీ కార్మికులందరికీ కూడా మరి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క కార్మికుడు కార్మికురాలందరూ కూడా ఆ యొక్క మహాసభ లోపల కేసీఆర్ గారిని నిలదీశాడు గారని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2 రోజులలో సీఎం కేసీఆర్ పర్యటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నందున ఒకసారి వారు గతంలో ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ వేములవాడ 6 సంవత్సరాలుగా ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోవడం, మరి కేసీఆర్ స్వయాన రాజరాజేశ్వరి సాక్షిగా దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించి ఇప్పటికీ 6 సంవత్సరాలు గడుస్తున్నా బడ్జెట్ ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. కేటీఆర్ పర్యటన లేదంటే సీఎం పర్యటన కానీ ఉన్నప్పుడల్లా బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటింటి మహేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోలా కృష్ణస్వామి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు నందేడపు వెంకటేష్, కౌన్సిలర్ జిల్లా ఉపాధ్యక్షురాలు నామతీర్థపు కృష్ణవేణి, అన్నారం శ్రీనివాస, నాయకులు రామతీర్థపు హరీష్, గడ్డమీది శ్రీనివాస్, సుమంత్ రెడ్డి, రాధిక, రేగుల రేణుక తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసిన రాజేష్ శర్మను ఆలయ ఏఈఓ సంకేపల్లి హరికిషాన్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఎండీ ఎస్ఎంబీఆర్ఎస్ సభ్యుడు, నేషనల్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ అండ్ ఎంఈ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మాజీ నేషనల్ బీజేపీ యూత్ కన్వీనర్ రాజేష్ శర్మ రాజరడు దర్శించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సంకేపల్లి హరికిషన్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పిఆర్ఓ ఉపాధ్యాయుల చంద్రశేఖర్, పట్టణ సిఐ వెంకటేష్, ఎస్ఐ రామచంద్రం అన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని సర్పంచ్ మహేశ్వరి అధ్యక్షతన 7వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు 700 మొక్కలను పంపిణీ చేశారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని గ్రామ సర్పంచ్ మహేశ్వరి అధ్యక్షతన 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ, ఎంపీటీసీ రాజేందర్ పాల్గవర్గం సభ్యులు కలిసి మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు 700 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని, గ్రామంలో ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం తోడ్పాటు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి, ఎంపీటీసీ రాజేందర్
సుందర్, ఏపీఎం సుదర్శన్, కో ఆప్షన్స్ నెంబర్ స్వప్న, వార్డు నెంబర్లు మహిళా సంఘ అధ్యక్షులు, గ్రామ ప్రజలు జీవన్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళా గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అవిటిని పెట్టి సంరక్షించి మంచిగా చూసుకోవాలి. చెట్లు ఉంటే మనకు స్వచ్ఛమైన గాలి ఉంటుంది, కాబట్టి మంచిగా నిరోధక శక్తి ఉంటుంది. ఇంటికి 6 మొక్కలు తీసుకోవాలి, అవిటిని నాటాలి. మాకు జాగలేదు, మేము మేడ పెట్టుకునేటము అని అనేవాళ్ళు కూడా 2 తులసి మొక్కలు తీసుకొని అవిటిని సంరక్షిస్తే అది నిరంతరం ఆక్సిజన్ ఇస్తుంది. ఏ చెట్టు ఇవ్వని ఆక్సిజన్ కూడా తులసి మొక్క దగ్గర ఉంటుంది, కాబట్టి తులసి మొక్కనన్నా కనీసం తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తాయి, అందుకని డబ్బలల్లో కుండలల్లో ఇట్లా నీళ్ళు ఉంటే పారవేయాలి. ఎందుకంటే అవి లార్వా తయారై క్రిములు వచ్చి వ్యాపిస్తే మలేరియా, డెంగ్యూ జ్వరాలు కూడా వస్తాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా పాటించాలి, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుతున్నాను. నాలుగో విడత మొక్కల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఏపీఎం గారికి, మరి అదేవిధంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాల ప్రతినిధులకు అందరికీ కూడా, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒకటే, చెట్లు నాటడం వరకే మన బాధ్యత అని కాకుండా నాటినటువంటి చెట్లను సంరక్షించుకున్నటువంటి బాధ్యత కూడా మనదే. కాబట్టి ఖచ్చితంగా తీసుకున్నటువంటి, ఎవరికి ప్లేస్ ఎంత ఉంటే అంతే తీసుకోండి. ఖచ్చితంగా 6 అంటే 6 తీసుకొని ప్లేస్ లేకపోయినా అక్కడిక్కడ పడేయడం అనేది కాదు. మీకు ఎంతవరకు అయితే పెట్టుకోగలుగుతారని చూసి అదేవిధంగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. రుద్రంగి గ్రామం పల్లె ప్రగతిలో భాగంగా 2వ రోజు ఇంటింట 6 రకాల మొక్కల పంపిణీ కార్యక్రమం సర్పంచ్ తర్రే ప్రభలత ఆధ్వర్యంలో చేపట్టగా, ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరయ్యారు. అనంతపురం రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింట 6 రకాల మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతగా తీసుకొని వాటిని సంరక్షించాలని అన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలనే సద్దుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మొక్కలను మానవ మనుగడకు జీవనాధారం అని, వాటిని నాటి పర్యావరణానికి ముంపు వాటిల్లకుండా చూసుకోవాలని అన్నారు. మండల కేంద్రం రుద్రంగితో పాటు మనాల, దేఘావత్ తాండ, గైదిగుట్ట తాండ తదితర గ్రామాలలో మొక్కలు పంపిణీ కార్యక్రమంలో చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాలోతు శంకర్ నాయక్, ఎంపీఓ సుధాకర్తో పాటు సర్పంచులు తర్రే ప్రభలత, మనోహర్, అల్లూరి మానస తిరుపతి, దేఘావత్ సరిత తిరుపతి, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. చెట్ల ద్వారానే ఆక్సిజన్ వస్తుంది, కాబట్టి మరి చెట్లు అనేది పెంచుకుంటే చాలా ఆక్సిజన్ మనకు ఇదేదా అని చెప్పేసి మనం వాళ్ళకు ప్రజలకు అవగాహన కల్పించడంతో వారు కూడా మరి చెట్లు పెట్టుకోవడం, మరి వారిని సంరక్షించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి రుద్రంగి గ్రామంలో కూడా మరి ఈ 3-4 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున చెట్లు పెట్టి కాపాడుకోవడం కూడా జరిగింది. ఈ మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈ హరితహార కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉందని సందర్భంగా తెలుపుకుంటూ, మరోమారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు. వినూత్న పథకాన్ని ఒకప్పుడు ఒక చక్రవర్తి అయినటువంటి అశోకుడు పెట్టినటువంటి చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా దీనికి ఆసరా చేసుకొని ఈ అన్ని పల్లెలలో, అన్ని పట్టణాలలో ఆకుపచ్చదనాన్ని పరవాలనే ఒక ఉద్దేశంతో చాలా మంచి కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇన్ని సమస్త జీవకోటికి మొక్కలే ప్రాణధారమని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు.
బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో హరితహారం 7వ విడత కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా నడుస్తుందని, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు పట్టణాలు అందంగా మారుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కదిరిపాక ఉమాకొండయ్య, మాజీ జడ్పీటీసీ లచ్చిరెడ్డి, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు మేడుదల మల్లేశం, ఈవో గౌతమ్ రెడ్డి, ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, ఫారెస్ట్ అధికారి వేణుగోపాల్, ఫారెస్ట్ సెక్షన్ అధికారి సౌమ్య, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ నాయకత్వం, సంతోష్ కుమార్ నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కొదురుపాకలో మిడుమానేరు మీద హై లెవెల్ బ్రిడ్జ్ మీద మరి రవీందర్రావు గారి నేతృత్వంలో సుమారుగా గ్రామ పంచాయతీ రవీందర్రావు గారి నేతృత్వంలో ఇవాళ 7500 నుండి 8000 మొక్కలు మరి ఈ యొక్క హరితహారం అనేటువంటి ప్రోగ్రాంలో పల్లె ప్రగతిలో భాగంగా నాటుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి తెలంగాణలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి అమల్లోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. వేములవాడ మండలంలోని చిల్లవంచ ఆర్ఆర్ కాలనీకి చెందిన బోనాల మౌనిక తన వివాహం కోసం తండ్రి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ వేములవాడ పట్టణంలోని టీఆర్కే ట్రస్ట్ వారిని సంప్రదించారు. ఈ దరఖాస్తుకు స్పందించిన ట్రస్ట్ అధినేత తోట రామ్ కుమార్ ట్రస్ట్ సభ్యులకు మౌనిక పెళ్లికి ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు. ట్రస్ట్ డైరెక్టర్ మెట్టల మహేష్ కుమార్ మౌనిక వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా తోట రామ్ కుమార్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని, వేములవాడ నియోజకవర్గ పరిధిలోని నిరుపేద ఆడబిడ్డల పెళ్లి కోసం సహాయం చేయడానికి టీఆర్కే ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీమ్, ఎంక్వైరీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. కుమార్ గారికి ఒక 10,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. తోటం కుమార్ గారికి మా కుటుంబ తరఫున మరియు చీలవంచ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుస్తాం. మరి వెమ్లవాడ చెందిన చీలవంచ గ్రామం ఆరండి కాలనీలో బోనాల మలయ వారి కూతురు మౌనిక వివాహానికి వీరు టీఆర్కే ట్రస్ట్కు వద్దకు వచ్చి దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. మరి ఇట్టి దరఖాస్తుని టీఆర్కే చాడపు ట్రస్ట్ అధినేత అయినటువంటి తోట రామ్ కుమార్ గారికి తెలియజేయగానే తను వెంటనే స్పందించి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు ఇవ్వమని తను చెప్పడం, కోటరామ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చీలమంచ గ్రామానికి ఆరండరాజు కాలనీకి వచ్చి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మరి అదే కాకుండా నిరుపేదలు ఎవరైతే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్నలా ఒక తోబొట్టిన అన్నలా ఉండి తను ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. మన వెంబడనే కాకుండా వెంబడ నియోజకవర్గ గ్రామంలో ఎక్కడైనా నిరుపేదల పెళ్లి అయితే కోటరామ్ కుమార్ గారి టీఆర్కే చాడపు ట్రస్ట్ ముందుంటుంది. మరి అదే గ్రామానికి చెందిన యువకులు కూడా అందరూ కలిసి కూడా మరి అమ్మాయి పెళ్లికి కూడా సహకరించారు. మరి గ్రామస్తులకి యువకులకి ఎవరైతే ఈ దాతలు ఉన్నారో వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా మా టీఆర్కే చాడపు ట్రస్ట్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఆకుల రమేష్ అన్న కూడా తనవంతు సహకారంగా కూడా తను కూడా హెల్ప్ చేయడం జరిగింది. మరి మధు కానీ ఊరు గ్రామస్తులు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా టీఆర్కే చాడపు ట్రస్ట్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ వేములవాడలో డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ వేములవాడ పట్టణంలోని డంపింగ్ యార్డును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డంపింగ్ యార్డును కలియ తిరిగి వివరాలు తెలుసుకున్నారు.
చెత్తను డంపు యార్డులకు తరలించే ఆటో ట్రాలీల వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.